నమస్తే, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ప్లస్. సిఏ సిఎంఏ ఫలితాలు ఎప్పుడు విడుదలైనా మాస్టర్ మైండ్స్ కి ర్యాంక్స్ రావడం ఒక ఆనవాయితీగా వస్తుంది. కామర్స్ కోర్సుల్లో 53 ఫస్ట్ ర్యాంకులతో సుమారు 20,000 అడ్మిషన్స్ కలిగి సాధారణ విద్యార్థులను సైతం ర్యాంకర్లుగా తీర్చిదిద్దుతూ దేశంలోనే అతిపెద్ద కామర్స్ కాలేజ్ గా ఖ్యాతిగాంచిన మాస్టర్ మైండ్స్ సిఏ కాలేజ్ గురించి పరిచయం చేయవలసిన అవసరం లేదు. గత 4 సంవత్సరాల్లో సిఏ సిఎంఏ ఫలితాల్లో 9 సార్లు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్స్ సాధించిన ఒక రికార్డ్ నెలకొల్పింది. అంతేకాకుండా గత 3 సంవత్సరాల్లో వరుసగా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించి హ్యాట్రిక్ సాధించిన సంస్థ మాస్టర్ మైండ్. రాష్ట్రంలో కామర్స్ విప్లవాన్ని తీసుకొచ్చి కామర్స్ కొరియన్ గా పేరుగాంచిన మాస్టర్ మైండ్ విద్యా సంస్థల అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ గారు ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు. 10వ తరగతి తర్వాత ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ లేదా ఇంటర్ పూర్తి చేసిన తర్వాత మేనేజ్మెంట్ కోర్సెస్ చదువుకోవాలనుకుంటున్న ప్రతి 10వ తరగతి విద్యార్థి మిస్ కాకుండా చూడవలసిన ప్రోగ్రామ్ ఇది. నమస్కారం సార్. నమస్తే సుమిత్ర మేడం. సార్, అంటే ఫస్ట్ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళకి, ఎంపీసీ బైపీసీ చేసే వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుందా అనేది నా ఫస్ట్ క్వశ్చన్. సూపర్ క్వశ్చన్ మేడం. ముందుగా అవకాశం ఇచ్చినటువంటి 10TV మేనేజ్మెంట్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. మేడం, ఈ ప్రోగ్రామ్ కేవలం 10th తర్వాత ఎంఈసీ సిఈసీ అనేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళకే కాదు, ఎంపీసీ బైపీసీ అనే ఆలోచన ఉన్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా సూట్ అవుతుంది. సో 10th తర్వాత ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ ఏ గ్రూప్ వారైనా సరే ఈ ప్రోగ్రామ్ తప్పనిసరిగా చూడండి. దాంతోపాటు కొంతమంది విద్యార్థులు మేడం, 10th పాస్ అయిన విద్యార్థులు, మాకు ఇంజనీరింగ్ వద్దు, మెడిసిన్ వద్దు, సిఏ వద్దు, సిఎంఏ వద్దు, ఇలాంటి కోర్సులు వద్దు, మేము ఇంటర్ కంప్లీట్ చేసి ఇంటర్ తర్వాత మేనేజ్మెంట్ కోర్సెస్ లేదా లా కోర్సెస్కి వెళ్ళాలనుకుంటారు, అలాంటి వాళ్ళకు కూడా ఈ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది. మేడం, సమస్య ఏంటంటే 10th వరకు అసలు పిల్లలకు ఆప్షన్స్ ఉండవు, ఉన్న సిలబస్ చదువుకోవటమే. 10th తర్వాత ఆప్షన్స్ ఉంటాయి, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ అని. సరైన ఆప్షన్స్ చూస్ చేసుకోవడంలో చాలామంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. అందుకని ఇటువంటి ప్రోగ్రామ్. సిఏ సిఎంఏ అనేసరికి తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళకి అసలు ఎన్ని స్టేజెస్ ఉంటాయి అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. తెలిసిన వాళ్ళకు కూడా ఏవో చేంజెస్ వచ్చాయంట కదా సార్ సిలబస్లో, వాటి గురించి ఒకసారి చెప్తారా? మేడం, చాలా ఎక్సలెంట్ క్వశ్చన్ అడిగారు మేడం. సిఏసిఎంఏ అని ప్రతి న్యూస్ పేపర్లో, ప్రతి టీవీలో వింటుంటాం. అసలు ఈ కోర్సు గురించి ఇంకా అసలు వివరాలు చెప్తే బాగుంటుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేసేది. సో సిఏ అంటే చార్టర్డ్ అకౌంటెన్సీ, సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ. పాస్ అయిన వాళ్ళని చార్టర్డ్ అకౌంటెంట్ అంటారు, కాస్ట్ అకౌంటెంట్ అంటారు. సో 10th పాస్ అయిన విద్యార్థులు కొంతమంది సిఏ చేస్తారు, కొంతమంది సిఎంఏ చేస్తారు, కొంతమంది రెండు కోర్సులు కూడా చేస్తారు. సిఎంఏ, సిఏ రెండు కోర్సులు కూడా చేస్తారు. చాలా చామ్ ఉన్న కోర్సు, చాలా క్రేజ్ ఉన్న కోర్సెస్, కామర్స్లో చాలా క్రేజ్ ఉన్న కోర్సెస్ ఈ సిఏ కానీ సిఎంఏ కానీ. సిఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటప్పుడు ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, వీరు 1949లో పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా ఫామ్ అయిన ఒక స్టాట్యూటరీ బాడీ మేడం. సిఎంఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటప్పుడు ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, వీరు 1959లో పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా ఫామ్ అయినటువంటి ఒక స్టాట్యుటరీ బాడీ. సిఏ కానీ సిఎంఎల్ఏ కానీ ఒక ప్రత్యేకత ఏంటంటే, ఈ రెండు ఎగ్జామ్స్ కూడా సంవత్సరానికి ఒకసారి కాదు, సంవత్సరానికి రెండుసార్లు జరుగుతాయి, ఇయర్లీ 2 times. ఇప్పుడు ఎంపీసీ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇయర్లీ వన్సే, ఫెయిల్ అయితే మళ్ళీ 1 year ఆగాలి. ఇక్కడ అలా కాదు, సిఏ కానీ సిఎంఏ కానీ సంవత్సరానికి 2 times ఎగ్జామ్స్ జరుగుతాయి. అండ్ సిఏలో కానీ సిఎంఎల్ఏ కానీ 3 stages ఉంటాయి మేడం. ఇప్పుడు ఎంపీసీ తీసుకుంటే లేదా ఎంఈసీ తీసుకుంటే జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ అంటారు. అలానే ఇక్కడ సిఏ లేదా సిఎంఏ కోర్సుల్లో సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్, సిఏ ఫైనల్, అలానే సిఎంఏ ఫౌండేషన్, సిఎంఏ ఇంటర్, సిఎంఏ ఫైనల్. ఇక ఈ కోర్సుతో నాకున్న అనుబంధం ఏంటి, నేను 22 సంవత్సరాలు 22 years బ్యాక్ సిఏ పాస్ అయ్యాను మేడం. ఇప్పటికీ సిఏ పాస్ అయ్యి 22 years అయింది, సిఏ స్టూడెంట్గా మరో 4 years అనుబంధం. అంటే టోటల్గా ఈ కోర్సుతో నాకున్న అనుబంధం 26 years. మేడం, ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే, ఓ 25 ఏళ్ల క్రితం సిఏ పాస్ అయిన వాళ్ళకి, సిఎంఏ పాస్ అయిన వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఉందో సొసైటీలో, ఇప్పటికి కూడా అంతే రెస్పెక్ట్ ఈ కోర్సుకి పాస్ అయిన వాళ్ళకి ఉంది మేడం. ఇక నెక్స్ట్ వన్, సిఏ ఇంటర్లో కానీ, సిఎంఏ ఇంటర్లో కానీ, సిఏ ఫైనల్లో కానీ, సిఎంఏ ఫైనల్లో కానీ ఎన్ని పేపర్లు ఉంటాయి? సో సిఏ ఇంటర్లో 8 papers ఉంటాయి, సిఎంఏ ఇంటర్లో కూడా 8 papers ఉంటాయి, సిఏ ఫైనల్లో కూడా 8 papers ఉంటాయి, సిఎంఏ ఇంటర్లో కూడా 8 papers ఉంటాయి, సిఏ ఫైనల్లో కూడా 8 papers ఉంటాయి, సిఎంఏ ఫైనల్లో కూడా 8 papers ఉంటాయి. వెయిట్, తొందరపడి కంక్లూషన్స్కి రావద్దు. 8 papers ఒకేసారి రాయక్కర్లా. ఇప్పుడు సిఏ ఇంటర్లో 8 papers ఉన్నాయని చెప్పాను, కావాలంటే గ్రూప్ 1 అంటే 4 papers, కావాలంటే గ్రూప్ 2 4 papers సగం చేసుకొని రాయొచ్చు. సిఏ ఫైనల్లో కూడా అంతే, 4 papers గ్రూప్ 1, 4 papers గ్రూప్ 2, సగం చేసుకొని రాయొచ్చు. సిఎంఏ ఇంటర్లో కూడా అంతే, సిఎంఏ ఫైనల్లో కూడా అంతే, 8 papers రాయాల్సిన అవసరం లేదు. ఇక సిలబస్ మారింది మేడం, కరెక్ట్, మీరు మంచిగా అబ్జర్వ్ చేశారు, సిలబస్ మారింది. 2022లో సిఎంఏ సిలబస్ మారింది, 2023లో సిఏ సిలబస్ మారింది. ఎందుకు సిలబస్ మార్చారు మేడం? మీరు అబ్జర్వ్ చేశారా, మన ఇండియన్ ఎకానమీ ఎలా మారుతుందంటే,
లోకల్ టు గ్లోబల్ వెళ్తుంది, లోకల్ టు గ్లోబల్, గ్లోబలైజేషన్. పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీస్ ఇండియాకు వచ్చి వ్యాపారం చేస్తున్నాయి, మన ఇండియన్ కంపెనీస్ కూడా ఎంఎన్సీ కంపెనీస్గా ఎదుగుతున్నాయి. మరి ఇలాంటప్పుడు మన సిఏ స్టూడెంట్స్ని కానీ సిఎంఏ స్టూడెంట్స్ కానీ పాస్ అయిన తర్వాత గ్లోబల్ లీడర్స్గా రెడీ చేయాలంటే, గ్లోబల్ ఆపర్చునిటీస్ వీళ్ళకి వచ్చేలాగా చేయాలంటే ఒకే ఒక అవకాశం సిలబస్ మార్చడం. సో అందుకనే మన స్టూడెంట్స్ని గ్లోబల్ లీడర్స్గా చేయడం కోసమే ఈ సిలబస్ మార్చడం జరిగింది. మేడం ఫిజిక్స్ కెమిస్ట్రీ తెలుసు కదా మీకు, అవి యూనివర్సల్ సబ్జెక్ట్స్. అలానే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా డబ్బు ఉంటుంది. డబ్బు ఎక్కడుందో అకౌంట్స్ ఒకటి, ఫైనాన్స్ ఒకటి, ఈ రెండింటి యొక్క ప్రాముఖ్యత ఉంటుంది. అకౌంట్ సబ్జెక్ట్ ఒకటి, ఫైనాన్స్ అనే సబ్జెక్ట్స్, ఈ రెండింటి మీద పర్ఫెక్ట్ ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉండేది ఎవరికి, సిఏ చార్టర్డ్ అకౌంటెంట్లు, కాస్ట్ అకౌంటెంట్లు. మరి వీళ్ళని గ్లోబల్ స్థాయి ప్రొఫెషనల్గా చేస్తే ప్రపంచవ్యాప్తంగా అకౌంట్స్, అలానే ప్రపంచవ్యాప్తంగా ఫైనాన్స్ అనే సబ్జెక్ట్కి డిమాండ్ ఉంది కాబట్టి, నాలెడ్జ్కి డిమాండ్ ఉంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా వీళ్ళకి ఆపర్చునిటీస్ వస్తాయి అనేది ఒక మంచి ఉద్దేశం. సిలబస్లో వచ్చిన మార్పులు చెప్తాను మేడం. సో సిఏ ఇంటర్లో గతంలో 8 పేపర్లు ఉంటే ఇప్పుడు 6 పేపర్లు మేడం, 2 పేపర్లు తగ్గించారు, 200 marks తగ్గించారు. సిఏ ఫైనల్లో కూడా గతంలో 8 పేపర్లు ఉంటే ఇప్పుడు 12 చేయలేదు మేడం, 6 తీసుకొచ్చారు. సో సిఏ ఫైనల్లో కూడా 2 పేపర్స్ తగ్గినాయి, 200 marks తగ్గినాయి. సింపుల్గా చెప్పాలంటే టోటల్ సిఏ కోర్సులో 400 marks 4 పేపర్లు తగ్గటం జరిగింది. ఇది బిగ్గెస్ట్ రిలీఫ్ స్టూడెంట్స్కి, పెద్ద రిలీఫ్. ఇంకోటి ఏంటంటే ఒక గుడ్ న్యూస్తో వచ్చాను, అదేంటంటే ఫిబ్రవరి 2024 సిఏ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రెసిడెంట్ ఒక మీడియా సమావేశం పెట్టడం జరిగింది, రంజిత్ కుమార్ అగర్వాల్ గారు. ఆయన చాలా క్లియర్గా చెప్పారు 2027 ఇండియాకి ఇంకొక 30 lakh మంది సీఏలు కావాలట. ఎంత డిమాండ్, మైండ్ బ్లోయింగ్, 30 lakh సీఏల, 30 lakh మంది సీఏలు కావాలట. సో ఈ కోర్సు ఎంత ట్రెండింగ్గా ఉండబో, డిమాండ్ ఉన్న కోర్సుగా మారబోతుందో చెప్పడానికి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్. అండ్ చివరిగా ఒక ముఖ్యమైన సమాచారం, సీఏ కోర్సు స్టార్ట్ అయ్యి 75 అయింది, 1949 స్టార్ట్ అయింది. ఈ 75 హిస్టరీలో ఒక రికార్డ్ రాబోయే మే 2024 ఎగ్జామ్స్ క్రియేట్ చేయబోతున్నాయి. మే 2024 సిఏ ఎగ్జామ్స్ ఫౌండేషన్ కానీ ఇంటర్ ఫైనల్ కానీ 3 కలిపి సుమారుగా 4.5 lakh 4.5 lakh మంది ఎగ్జామ్ రాస్తున్నారు. ఇదే ఆల్ టైమ్ రికార్డ్, సిఏ ఎగ్జామ్స్లో ఇంతమంది మునుపెన్నడు ఎగ్జామ్స్ రాయలేదు, ఇదే ఆల్ టైమ్ రికార్డ్. అండ్ చివరిగా ఒక బిగ్ న్యూస్తో నేను క్లోజ్ చేస్తున్నాను, అదేంటంటే సిఏ ఫౌండేషన్ సిఏ ఇంటర్ ఎగ్జామ్స్ ఇప్పటిదాకా 2 సార్లు ఇక నుంచి 3 సార్లు తీసుకొచ్చే ప్రపోజల్లో ఉన్నారు. అంటే ప్రతి 4 నెలలకు ఎగ్జామ్, ఫెయిల్ అయితే స్టూడెంట్ 1 ఇయర్ వెయిట్ చేయకర్లా, 4 months ఎగ్జామ్ రాసి పాస్ అయ్యే అవకాశం ఉంది. సిఏ ఫౌండేషన్, సిఎంఏ ఫౌండేషన్ ఆల్ ఇండియా టాప్ ర్యాంకర్స్ మీ స్టూడెంట్సే. ఎట్ ద సేమ్ టైమ్ స్టేట్కి వచ్చేసరికి ఇంటర్ ఎంఈసీ టాప్ ర్యాంకర్స్ మీ స్టూడెంట్సే. అంటే ఒకవైపు కాంపిటీషన్ ఉందని చెప్తున్నారు, టాప్ ర్యాంకర్స్ మీ స్టూడెంట్సే. అసలు మీరు ఈ విజయాన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను మేడం. మా విద్యార్థులు మాకు ఇచ్చిన గిఫ్ట్గా ఫీల్ అవుతున్నాను, మా స్టాఫ్ మాకు ఇచ్చిన సపోర్ట్గా ఫీల్ అవుతున్నాను. ముందుగా ఇంటర్ ఎంఈసీ రిజల్ట్స్ గురించి చెప్తాను మేడం. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా ఇంటర్ ఎంఈసీలో ఇప్పటిదాకా 18 స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన సంస్థ మాస్టర్ మైండ్స్ మేడం. అలానే 2023 అంటే లాస్ట్ ఇయర్ జూనియర్ ఇంటర్ ఎంఈసీ ఫలితాలలో 90% లేదా అంతకంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన 90% లేదా అంతకంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన సుమారుగా 529 స్టూడెంట్స్ ఉన్నారు మేడం. అలానే 2023 సీనియర్ ఇంటర్ ఎంఈసీ ఫలితాలలో 90% లేదా అంతకంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు సుమారుగా 956 స్టూడెంట్స్ ఉన్నారు మేడం. 956 అంటే జూనియర్ ఇంటర్లో కానీ సీనియర్ ఇంటర్లో కానీ 90% లేదా అంతకంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు సుమారుగా 1500 మంది ఉన్నారు. 1500. చాలా కాలేజీలో ఎంఈసీ చదివే పిల్లలు 40-50 కంటే ఎక్కువ మంది ఉంటారు మేడం. ఇక సిఏ ఫౌండేషన్ కానీ సిఎంఏ ఫౌండేషన్ కానీ మేడం, రిజల్ట్స్ ఎప్పుడు వచ్చినా కూడా 1 ఆల్ ఇండియా టాపర్ ఖచ్చితంగా మాస్టర్ మైండ్స్ విద్యార్థులే ఉంటారు. సిఎంఏ ఫౌండేషన్లో రీసెంట్గా జనవరి 2024 రిజల్ట్స్లో త్రివేణి మాస్టర్ మైండ్స్ విద్యార్థి సిఎంఏ ఫౌండేషన్ 400 marks గాను 382 marks సాధించింది మేడం. షీఈస్ 1 of the national టాపర్ మేడం. అలాగే మోహన్ గారు, సిఏ ఫౌండేషన్ సిఏ ఇంటర్ రిజల్ట్స్ ఈసారి చాలా ఎంకరేజింగ్ గా ఉన్నాయని చెప్పి విన్నాం, వాటి గురించి ఒకసారి వివరిస్తారా? మేడం నేనే కాదు, ఏ విద్యా సంస్థ అధినేతైనా సరే కొంతమందికి వచ్చే ర్యాంకర్లను చూసి సంతోషపడ్డారు మేడం. ఎక్కువ మంది పాస్ అయితేనే సంతోషంగా ఉంటుంది. సో నాకు కూడా ఎక్కువ మంది పాస్ అయితే ఏంటంటే ఈ కోర్సుకి అడ్మిషన్లు పెరుగుతాయి మేడం. నా సంతోషానికి గల కారణం అదే మేడం. సిఏ ఇంటర్ రిజల్ట్స్ స్టార్ట్ చేస్తాను మేడం. జనవరి 2024 సిఏ ఇంటర్ రిజల్ట్స్లో దేశవ్యాప్తంగా అసలు ఎంతమంది పాస్ అయ్యారు? సో సిఏ ఇంటర్లో గ్రూప్ 1 కానీ లేదా గ్రూప్ 2 కానీ 2 గ్రూపులు కానీ రాసి పాస్ అయిన వాళ్ళు సుమారుగా అసలు ఎంతమంది ఉన్నారు దయచేసి గమనించండి. నేను మాస్టర్ మైండ్స్ రిజల్ట్స్ చెప్పట్లా దేశవ్యాప్తంగా ఎంతమంది పాస్ అయ్యారో చెప్తున్నాను. సుమారుగా ఎంతమంది ఉన్నారంటే 43,000 మంది. చాలా పెద్ద నెంబర్ అండి. దయచేసి గమనించండి, మళ్ళీ రేపు జూలై 2024 సిఏ ఇంటర్ రిజల్ట్స్ మళ్ళీ వస్తాయి.
ఎందుకంటే సంవత్సరానికి రెండు ఎగ్జామ్స్ కదా, మళ్ళీ ఒక 35,000 మంది 40,000 మంది మళ్ళీ పాస్ అవుతారు. సో డెఫినెట్లీ భయపడాల్సిన రిజల్ట్ కాదు, ఏదో జిల్లాకు 5గురో 3గురో పాస్ అయ్యే రిజల్ట్ కాదు. గమనించండి, ఐఐటీలలాగా ఎంసెట్లలాగా నీట్లలాగా ఇక్కడ ప్రతి విద్యార్థికి ర్యాంక్ ఇవ్వటం జరగదు. ఇది మేజర్ పాయింట్. అసలు ర్యాంక్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఐఐటి ఉంది, పాస్ అయితే సరిపోదు, ర్యాంక్ తెచ్చుకోవాలి. ర్యాంక్ తెచ్చుకుంటే సరిపోదు, మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి. ఇక్కడలా కాదు, పాస్ అయితే చాలు. సో మనకి సిఏ ఫౌండేషన్లో ఫిబ్రవరి 2021 రిజల్ట్స్ వరకే ర్యాంకులు ఇచ్చారండి. ఆ తర్వాత సిఏ ఫౌండేషన్లో ర్యాంకులు ఆపేశారు. సిఏ ఇంటర్లో సిఏ ఫైనల్లో ర్యాంకులు ఇస్తారు, ఓన్లీ 50. సిఎంఏ ఫౌండేషన్లో 3 ర్యాంకులు ఇస్తారండి. సిఎంఏ ఇంటర్లో సిఎంఏ ఫైనల్లో కూడా ర్యాంకులు ఇస్తారు, ఓన్లీ 50. ఎందుకు ఇస్తారు ఆ ర్యాంకులు అంటే జస్ట్ మెరిట్ విద్యార్థుల్ని రికగ్నైజ్ చేయడం కోసం అంతేగాని ఇక్కడ ర్యాంకు తెచ్చుకోవడం కంపల్సరీ కాదు. ఇక చివరిగా సిఏ ఫౌండేషన్ ఫిబ్రవరి 2024 సిఏ ఫౌండేషన్ రిజల్ట్స్లో దేశవ్యాప్తంగా పాస్ అయిన వాళ్ళు సుమారుగా 41,000 స్టూడెంట్స్ ఉన్నారు. మళ్ళీ రేపు ఆగస్టు 2024లో సిఏ ఫౌండేషన్ రిజల్ట్స్ వస్తాయి, మళ్ళీ ఒక 35,000 మంది 40,000 మంది పాస్ అవుతారు. సో రిజల్ట్స్, సిఏ రిజల్ట్స్ అందరూ అనుకున్నట్టుగా చాలా తక్కువ కాదు, చాలా ఎంకరేజింగ్గా ఉన్నాయని చెప్పడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది మోహన్ గారు. అలాగే సిఏ ఫైనల్ రిజల్ట్స్ కూడా ఈసారి చాలా ఎంకరేజింగ్గా వచ్చినట్టుగా విన్నాం. అలాగే సిఏ సిఎంఏ లాస్ట్ 4 ఇయర్స్లో 9 టైమ్స్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రావడం, అంటే ఇదేనా మీకు ఇంత జోషిస్తుంది అసలు? కారణం అయితే అది కాదు మేడం. నాకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుల వల్ల అసలు పెద్ద సంతోషం ఉండదు మేడం. ఎక్కువ మంది పాస్ అయితేనే సంతోషం, దానివల్ల అడ్మిషన్లు పెరుగుతాయి మేడం. హానెస్ట్గా చెప్తున్నాను. సిఏలో చివరి స్టేజ్ ఏంటి మేడం? సిఏ ఫైనల్. సిఏ ఫైనల్ రిజల్ట్స్ కూడా ఎంకరేజింగ్ ఉన్నాయి, అదే ఇక్కడ మనం చాలా సంతోషంగా చెప్పుకోవాల్సిన విషయం. సిఏ ఫైనల్ పాస్ అయితే ఇక సిఏ పాస్ అయినట్టే. జనవరి 2024లో సిఏ ఫైనల్లో దేశవ్యాప్తంగా అసలు ఎంతమంది పాస్ అయ్యారు? గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, బోత్ గ్రూప్స్ కానీ, నేను చెప్తే చాలామంది నమ్మకపోవచ్చు. ఇదేదో 5,000 10,000 కాదండి, దేశవ్యాప్తంగా సిఏ ఫైనల్ పాస్ అయిన 23,000 మంది ఉన్నారు, 23,000. అలానే రేపు మళ్ళీ జులై 2024లో సిఏ ఫలితాలు మళ్ళీ వస్తాయి, మళ్ళీ ఒక 20,000 24,000 25,000 మళ్ళీ సిఏ ఫైనల్ పాస్ అవుతారు. ఇది డెఫినెట్లీ ఎంకరేజింగ్ రిజల్టే. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. 6వ తరగతి నుంచి చాలా స్కూల్స్లో ఐఐటి ఫౌండేషన్ చెప్తారు, తప్పేం లేదు, ఐఐటీలో మెరుగైన ఫలితాల కోసం. మరి ఇంతకీ అసలు ఐఐటీలో దేశవ్యాప్తంగా ఎన్ని సీట్లు ఉన్నాయి? 17,000 అంతే. సో దాంతో పోలిస్తే సిఏ ఫైనల్ రిజల్ట్స్ ఏదో చాలా తక్కువ ఉన్నట్టుగా చాలామంది భయపడిపోతుంటారు. దాంతో కంపేర్ చేస్తే సిఏ ఫైనల్ రిజల్ట్స్ ఏమాత్రం తక్కువ కాదు మేడం, ఇంకా చెప్పాలంటే ఎక్కువ రిజల్ట్స్ ఉన్నాయి. అండ్ మేడం అడిగినటువంటి 2వ క్వశ్చన్, గత 4 సంవత్సరాల్లో మాస్టర్ మైన్స్కి 9 సార్లు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఎస్, వచ్చిందండి. ఇవేవి స్టేట్ ఫస్ట్ ర్యాంకులు కాదు, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. ఇవేవి 1వ 2వ కాదు, 9 ఫస్ట్ ర్యాంకులు. అండ్ ఇవి ఇంటర్ ఎంఈసీ ఎంపీసీ లాంటి కోర్సుల్లో వచ్చిన ఫస్ట్ ర్యాంకులు కాదు, సిఏ సిఎంఏ లాంటి నేషనల్ లెవెల్లో జరిగే ఎగ్జామ్స్లో వచ్చిన ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. చివరిగా ఇవి మా 22 సంవత్సరాల ప్రయాణంలో వచ్చిన ఫస్ట్ ర్యాంకులు కాదు, కేవలం 4 ఏళ్లలో వచ్చిన ఫస్ట్ ర్యాంకులు, 9 ఫస్ట్ ర్యాంకులు. వివరాలు చెప్తాను. 2020లో సిఏ ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ప్రణీత్, 2020లో రిషబ్ సిఎంఏ ఫౌండేషన్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, 2020లో దీపక్ సిఎంఏ ఇంటర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, 2020లో గురుభాస్కర్ సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, 2021లో నిఖిల్ సిఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, 2022లో రిషబ్ సిఎంఏ ఇంటర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. గతంలో రిషబ్కి వచ్చింది ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఫౌండేషన్ లెవెల్లో, ఇప్పుడు రిషబ్కి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది సిఎంఏ ఇంటర్ లెవెల్లో. అండ్ 2022లో యశ్వంత్ సిఏ ఇంటర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, 2023లో వాగ్దేవ సిఎంఏ ఇంటర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, 2023లో శ్రీకాంత్ సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్, విత్ సో మచ్ ఆఫ్ హంబుల్నెస్ నేను చెప్తున్నా, ఈ ర్యాంకులక క్రెడిట్, ఈ ఫస్ట్ ర్యాంకులక క్రెడిట్ 100కి 100% స్టూడెంట్సే మేడం. మాది కాదు, మాది కాదు. మాది ఎందుకు కాదంటే ప్రతి స్టూడెంట్కి ర్యాంక్ వస్తే, మాస్టర్ మైన్స్లో చదివిన ప్రతి స్టూడెంట్కి ర్యాంక్ వస్తే ఆ క్రెడిట్ మాది. కొంతమందికి ర్యాంక్ వస్తే ఆ క్రెడిట్ ఖచ్చితంగా స్టూడెంట్స్దే. ఇది మాకుండేటువంటి హంబుల్నెస్ అండ్ ట్రాన్స్పరెన్సీ, మా యాటిట్యూడ్, మా ఆలోచన విధానం ఇలా ఉంటుంది మేడం. అసలు బేసికల్గా మాస్టర్ మైండ్స్ అనగానే సిఏ గుర్తొస్తుంది. సిఏ కోర్స్కి పైనీర్స్గా ఉన్న మీరు మరి ఎంఈసీని ఎందుకు స్టార్ట్ చేసినట్టు? ఎక్స్ట్రాడినరీ క్వశ్చన్ మేడం. చాలామంది పేరెంట్స్ కూడా అడుగుతుంటారు, మీరు ఎందుకు సార్ ఎంఈసీలోకి వచ్చారు, సిఏ సిఎంఏలో మీరు 1 కదా అని. ఎస్, సో ఎలా అయితే 8th క్లాస్ నుంచి ఐఐటి ఫౌండేషన్, మెడిసిన్ ఫౌండేషన్ చదువుతూ పిల్లలు ఐఐటీలో మెడిసిన్లో రాణిస్తున్నారో, అలానే మనం టెన్త్ అయిపోగానే సిఏకో సిఎంఏకో రెడీ చేసుకుంటే మంచిది కదా అనే ఉద్దేశంతో ఎంఈసీ స్టార్ట్ చేసాం. మేడం మీరు బైపీసీ జాయిన్ అవ్వాలి అంటే, సారీ, డాక్టర్ చేయాలంటే ఏ గ్రూపు? బైపీసీ. అలానే సిఏ చేయాలంటే గ్రూప్ ఏంటంటే ఎంఈసీ. సో ఎంఈసీ అనే గ్రూప్కి టెన్త్ అయిపోగానే మనం కనుక ట్రైనింగ్ ఇస్తే, మనం కనుక రెడీ చేస్తే సిఏలో కానీ సిఎంఏలో కానీ మంచి ఫలితాలు వస్తాయనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాం మేడం. సో అందువల్లనే మనకి మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి మేడం. ఎంపీసీ బైపీసీ స్టార్ట్ చేయడం పెద్ద కష్టం కాదు, కానీ సమస్య ఏమిటంటే వేలాది కాలేజీలో మనం కాలేజీగా మిగిలిపోతాం.
ఎంపీసీ బైపీసీలో కొన్ని వేలాది కాలేజీలు ఉన్నాయి, మనం కాలేజీగా మిగిలిపోతాం. మనం కేవలం ఎంఈసీ సిఈసీకే పరిమితం అయ్యాం కాబట్టి ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంఈసీ అన్న సిఈసీ అన్న ఫస్ట్ చాయిస్ ఏంటి? మాస్టర్ మైండ్స్. ఆ లీడర్షిప్ మనం సాధించగలుగుతాం. పిల్లలకి నేను రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను మేడం. 10th క్లాస్లో ఉండే సోషల్లో ఇంటర్ ఎంఈసీలో అంటే మ్యాథ్స్, ఈ అంటే ఎకనామిక్స్, సి అంటే కామర్స్. సో ఈ అకాడమిక్స్కి 10th క్లాస్ సోషల్కి ఎటువంటి సంబంధం లేదు. మరో ముఖ్య విషయం, 10th క్లాస్లో చాలా మంచి మార్కులు వచ్చిన వాళ్ళు ఐఐటీ కానీ మెడిసిన్ కానీ తీసుకుంటారు, అది నో ఇష్యూ, తప్పేం లేదు. అది ఎప్పటి నుంచో పరంపర, అది ట్రెడిషన్ కంటిన్యూ అవుతుంది. కానీ ఆ ట్రెడిషన్ గత 2-3 ఏళ్ళ నుంచి బ్రేక్ కూడా అవుతుంది. చాలా మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బోర్డ్ ఎస్ఎస్సి బోర్డ్ అంటాం మేడం, విజిత హైదరాబాద్ అమ్మాయే 590 మార్క్స్ మేడం అవుట్ ఆఫ్ 600, 590 అవుట్ ఆఫ్ 600. అమ్మాయి ఎంఈసీ జాయిన్ అయింది, మాస్టర్ మైండ్స్లో ఎంఈసీ జాయిన్ అయింది, ఎంపీసీ బైపీసీ కాదండి. అలానే లిఖిత 593 మార్క్స్ మేడం అవుట్ ఆఫ్ 600, ఏపీ బోర్డ్ మేడం, ఏపీ ఎస్ఎస్సి బోర్డ్. అమ్మాయి ఎంఈసీ జాయిన్ అయింది, ఎంపీసీ బైపీసీ కాదండి. అలానే లోహిత 595 మార్క్స్ అవుట్ ఆఫ్ 600, అమ్మాయి కూడా ఏపీ బోర్డ్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎస్ఎస్సి బోర్డ్ మేడం, స్టేట్ సిలబస్. తను కూడా ఎంపీసీ బైపీసీ కాదని సిఏ జాయిన్ అయింది, ఎంఈసీ జాయిన్ అయింది, ఏ ఉద్దేశంతో సిఏ చేస్తామని. ఇంకా సర్ప్రైజింగ్గా ఉంటుంది, లాస్ట్ ఇయర్ అంటే 2023లో 10th క్లాస్లో అవుట్ ఆఫ్ 600 570 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు మాస్టర్ మైండ్స్లో సుమారుగా 200 స్టూడెంట్స్ ఉన్నారు మేడం. ఈ రోజున ఎంఈసీ లేదా సిఏ కోర్స్ లేదా సిఈసీ లాంటి కోర్సెస్ టాపర్స్ చాయిస్గా మారింది. చివరికి ఒక చిన్న రిక్వెస్ట్ పిల్లలకి, మ్యాథ్స్ లేని చదువు చదువు కాదు. మీరు కామర్స్ తీసుకోదలుచుకుంటే ఎంఈసీనే తీసుకోండి, సిఈసీ వద్దు. మ్యాథ్స్ మీకు ఎప్పటికైనా పనికొచ్చింది, లాజికల్ థింకింగ్ డెవలప్ చేసేది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పనికొచ్చింది. మ్యాథ్స్లో 100కి 100 రాకపోయినా పర్లే, 100కి 40 50 వచ్చినా పర్లేదు, మ్యాథ్స్ లేని చదువు మాత్రం చదువు కాదు, సిఈసీ వద్దు. 10th క్లాస్ అయిపోయిన తర్వాత సిఏ చేయాలి అనుకునే వాళ్ళు ఎంపీసీ తీసుకుంటే మంచిదా, ఎంఈసీ తీసుకుంటే మంచిదా? చాలా ముఖ్యమైన క్వశ్చన్ మేడం, చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్ అడిగేటువంటి క్వశ్చన్. నా ఆన్సర్ ఏంటంటే, అసలు నా ఉద్దేశంలో మంచి చదువులు చెడ్డ చదువులు అంటూ ఏం లేవు మేడం, అన్ని చదువులు మంచివే, అసలు అన్ని చదువులు మంచివే. కాకపోతే మన గోల్ ఏంటి, మన ఆబ్జెక్టివ్ ఏంటి, దాన్ని బట్టి ఇంటర్లో కోర్స్ తీసుకోవాలి. సపోజ్ మీరు డాక్టర్ అవ్వాలి, బైపీసీ, ఇంజనీర్ అవ్వాలి, ఎంపీసీ, సిఏ చేయాలి, ఎంఈసీ, సిఎంఏ చేయాలి, ఎంఈసీ, మీ గోల్ని బట్టి మీ కోర్స్ తీసుకోవాలి అనేది ఇక్కడ ముఖ్యమైన విషయం మేడం. సో చాలామంది ఇది తెలియక 10th క్లాస్లో అవేర్నెస్ లేక రొటీన్గా ఎంపీసీ బైపీసీ తీసుకొని ఆ తర్వాత సిఏకో సిఎంఏకో మైగ్రేట్ అవుతున్నారు, మారుతున్నారు మేడం. ఇలా ఎంతమంది ఉన్నారు, అవి బాబోయ్ 1000 మంది ఉన్నారు మేడం. నాకు అలా చూస్తే బాధేస్తుంది. సి ఎంపీసీ బైపీసీ తీసుకొని సిఏ చేయటం సిఎంఏ చేయటం నేరం కాదు, కానీ అది కరెక్ట్ రూట్ కాదు. ఎంపీసీ బైపీసీ కంటే కూడా సిఏ చేయాలి సిఎంఏ చేయాలనుకుంటే బెస్ట్ రూట్ ఏంటంటే ఎంఈసీ, మ్యాథ్స్ అకాడమిక్స్ కామర్స్. మనం ఇప్పుడు మనం 5వ అంతస్తులో ఉన్నాం, ఫర్ ఎగ్జాంపుల్ పైకి రావాలంటే మెట్లు ఉన్నాయి, లిఫ్ట్ కూడా ఉంది, ఏది బెస్ట్? లిఫ్ట్, లిఫ్ట్ కదా. అలానే ఎంపీసీ బైపీసీ తీసుకొని సిఏ చేయటం అనేది లిఫ్ట్ కాదు మేడం, మెట్లు, మెట్లు, మెట్లెక్కి రావటం. అదే సిఏ చేయాలి, ఎంఈసీ సిఈసీ తీసుకొని, ముఖ్యంగా ఎంఈసీ సిఈసీ కూడా కాదు, ఎంఈసీ ఎంఈసీ తీసుకొని సిఏ లేదా సిఎంఏ చేయటం అనేది లిఫ్ట్ లాంటిది, అంటే కొద్దిగా ఈజీ మార్గం. సో ఇది చాలా క్లియర్గా చెప్పాలనుకున్నాను. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేల మంది కాదు, కొన్ని 100ల మంది కాదు, కొన్ని 100,000 మంది సఫర్ అవుతున్న సమస్య చెప్తున్నాను నేను. 10th క్లాస్లో పాస్ అవుతున్నారు, లైఫ్లో ఫెయిల్ అవుతున్నారు. ఎందుకని? వాళ్ళ స్థాయి ఏంటి, కెపాసిటీ ఏంటి? వాళ్ళ కెపాసిటీ అంటే నా ఉద్దేశం క్యాపబిలిటీస్, అలానే ఇంట్రెస్ట్, ఇవన్నీ అంచనా వేసుకోకుండా ఇంటర్లో గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. అది చెయ్యొద్దు తమ్ముళ్ళు, మీ బ్రదర్గా చెప్తున్నానమ్మా, ఆ పని మీరు చెయ్యొద్దురా. సో మీ కెపాసిటీ ఏంటో తెలుసుకోండి, దాన్ని బట్టి గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి తీసుకోండి, ఐఐటి ఎగ్జామ్ దేశవ్యాప్తంగా 1,200,000 మంది రాస్తున్నారు, 12 లాక్స్. అసలు ఇంతకు ఐఐటీలో సీట్లు ఎన్ని ఉన్నాయో తెలుసా? 17,000 అంతే. సో 12 లాక్స్లో 2% మేడం, 12 లాక్స్లో ఎంత? 2% అంటే 24,000. కనీసం 2% మంది కూడా ఛాన్స్ లేదే, 24,000 సీట్లు గోళ్ళు, సీట్లు ఉందని 17,000. ఐఐటి జేఈ ఎగ్జామినేషన్ మేడం, అది ఎగ్జామ్ రాసి పాస్ అయితే సరిపోదు, ర్యాంక్ రావాలి, ర్యాంక్ వస్తే సరిపోదు, మంచి ర్యాంక్ రావాలి, మంచి ర్యాంక్ వస్తేనే ఐఐటీలో సీట్ వచ్చింది. ఐఐటీలో సీట్లు 17,000 ఉన్నాయి, కనీసం 2% మంది కూడా ఛాన్స్ లేదు. అక్కడ 100లో 2 కూడా ఐఐటి సీట్ వచ్చే ఛాన్స్ లేదు, ఎందుకంటే 24,000 సీట్లు లేవు. 1,200,000లో 2% ఎంత? 24,000. 24,000 సీట్స్ లేవు అక్కడ. అలానే మెడిసిన్, సో ఎంబీబీఎస్ చేయాలంటే మనం మేడం ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి, దాని పేరు నీట్. నీట్ ఎగ్జామ్లో అసలు ఎంతమంది రాశారు? లాస్ట్ ఇయర్ 2023లో నీట్ ఎగ్జామ్ రాసింది మేడం 21 లాక్స్. ఎంబీబీఎస్ సీట్స్ ఉంది దేశవ్యాప్తంగా 1,06,000, 1,06,000 అంటే 5% మందికే ఛాన్స్.
105కే మెడిసిన్ సీట్, 105కే ఎంబీబీఎస్ సీట్. ఇది వినటానికి చాలా కష్టంగా ఉంటుంది, ఇట్స్ అ బిట్టర్ ఫ్యాక్ట్, బట్ తెలుసుకోవాలి కదా. దీన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి సార్. మీ ఆ స్థాయి గల స్టూడెంట్స్ అంటే చక్కగా తీసుకోండి, ఐఐటి తీసుకోండి, మెడిసిన్ కూడా తీసుకోండి, ఆల్ ద బెస్ట్. ముందు అసలు మీకు ఆ స్థాయి ఉందో లేదో చెక్ చేసుకోండి అంటున్నాను. నెక్స్ట్ వన్, ఏపీలో కానీ తెలంగాణలో కానీ అసలు ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఒక్కో రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి? సుమారుగా ఒక్కో రాష్ట్రంలో 50,000 స్కూల్స్ ఉన్నాయి మేడం, 50,000 స్కూల్స్ ఉన్నాయి. మరి ఒక్కో రాష్ట్రానికి ఏపీ కానీ తెలంగాణ కానీ ఎంబీబీఎస్లో సుమారుగా ఎన్ని సీట్స్ ఉన్నాయి? ఎన్ని సీట్స్ వస్తున్నాయి? ఒక్కో రాష్ట్రానికి ఎంబీబీఎస్లో సుమారుగా 5,000 సీట్లు కూడా రావట్లేదు మేడం. సుమారుగా 5,000 వస్తున్నాయి అనుకోండి, 5,000 సీట్స్ వస్తున్నాయి అనుకోండి. సో 50,000 స్కూల్స్, 5,000 సీట్స్ అంటే ప్రతి 10 స్కూల్కి కలిపి ఒక సీట్ మేడం. ప్రతి 10 మంది విద్యార్థులకు కలిపి ఒక సీట్ కాదు, ప్రతి 10 స్కూల్స్ కలిపి ఒక సీట్. సో నా కంక్లూజన్ ఏంటంటే, సిఏ చాలా ఈజీ, సిఎంఏ చాలా ఈజీ అని చెప్పడం కాదు. ఇది ఐఐటి కంటే ఈజీ, మెడిసిన్ కంటే ఈజీ, ఇది బీటెక్, బీకామ్ లాంటి డిగ్రీ కోర్సెస్ కంటే కష్టం. అలాగే మోహన్ గారు, ప్రేక్షకులు అందరూ తెలుసుకోవాలనుకుంటున్న ఒక విషయం, ఆల్ ఇండియా పాస్ పర్సంటేజ్ సిఏకి ఎంత ఉంది? మేడం చాలా మంచి క్వశ్చన్ అడిగారు. సో సిఏలో సిఎంఏలో కానీ డెఫినెట్లీ ఐఐటి మెడిసిన్తో పోలిస్తే తక్కువ అడ్మిషన్లు ఉన్నాయి. ఎందుకు తక్కువ అడ్మిషన్లు ఉన్నాయి? ఉద్యోగాలు రావట్లేదా? పోనీ ఇది చాలా కాస్ట్లీ కోర్సా? అవేం కాదు మేడం, ప్రేక్షకుల్లో అంటే పేరెంట్స్లో స్టూడెంట్స్లో ఉన్న భయం, అపోహ కాదు భయం, అమ్మో సిఏ పాస్ అవ్వరంట కదా. ఇప్పుడు నేను సిఏ పాస్ పర్సంటేజ్ చెప్తున్నాను, ఇది ఆల్ ఇండియా పాస్ పర్సంటేజ్ అంటే మాస్టర్ మైన్స్ పాస్ పర్సంటేజ్ కాదు. మాస్టర్ మైన్స్ లేదా మాస్టర్ మైన్స్ లాంటి ఇన్స్టిట్యూషన్స్లో పాస్ పర్సంటేజ్ ఎంతకంటే చాలా మెరుగ్గా ఉంటుంది. సో సిఏ ఫౌండేషన్ ఆల్ ఇండియా పాస్ పర్సంటేజ్ అంటే ఫిబ్రవరి 2024లో సో 30% ఉందండి. అంటే ప్రతి 3లో ఒకరు పాస్ అయ్యారు, ప్రతి 100లో 30 మంది పాస్ అయ్యారు. సో సిఏ ఇంటర్ జనవరి 2024 రిజల్ట్స్లో గ్రూప్ 1 పాస్ పర్సంటేజ్ అంటే 17%, గ్రూప్ 2 పాస్ పర్సంటేజ్ సుమారుగా 20%. నేను అన్ని కూడా దగ్గర నెంబర్స్, అంటే సుమారు నెంబర్ చెప్తున్నానండి, అప్రాక్సిమేట్ నెంబర్ చెప్తున్నాను. సిఏ ఫైనల్ జనవరి 2024లో గ్రూప్ 1 పాస్ పర్సంటేజ్ అంటే 10%, గ్రూప్ 2 పాస్ పర్సంటేజ్ అంటే 22%. సీ ప్రతిసారి రిజల్ట్స్ ఇలానే ఎంకరేజింగ్గా ఉండాలని రూల్ ఏం లేదు. ఒక్కోసారి ఎంతకంటే ఎక్కువ ఉండొచ్చు, ఒకసారి ఎంతకంటే తక్కువ కూడా ఉండొచ్చు. కానీ గమనించాల్సింది ఏంటంటే, ఒక స్టూడెంట్ సిఏ కానీ సిఎంఏ కానీ ఫెయిల్ అయితే 1 ఇయర్ వెయిట్ చేయకర్లా, 6 మంత్స్ వెయిట్ చేస్తే చాలు. త్వరలో మనకు సిఏ ఫౌండేషన్ సిఏ ఇంటర్లో సంవత్సరానికి 2 ఎగ్జామ్స్ కాదు, సంవత్సరానికి 3 ఎగ్జామ్స్, అంటే ప్రతి 4 నెలలకు ఎగ్జామ్ ఉంటుంది. ఫెయిల్ అయితే 4 మంత్స్లో ఎగ్జామ్ రాసుకోవచ్చు. అలాగే సార్, డిగ్రీలో బీబీఏ లా కోర్సులు చేయాలనుకున్న స్టూడెంట్స్కి మీ దగ్గర ఇంటర్లో ఏదైనా కోర్సు ఉందా సార్? సూపర్ మేడం, మంచి క్వశ్చన్ అడిగారు మేడం. ఈ మధ్య కొత్తగా వస్తున్న ట్రెండ్ మేడం, మేము ఇంజనీరింగ్ చేయం, మెడిసిన్ చేయం, సిఏ కూడా చేయం. టెన్త్ అయిపోగానే మేము ఏదో ఒక కోర్స్ జాయిన్ అవుతాం. ఆ తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత మేము లా కోర్సెస్ కానీ లేదా మేనేజ్మెంట్ కోర్సెస్ కానీ వెళ్ళిపోతాం అంటారు. మేనేజ్మెంట్ అంటే బీబీఏ లాంటి కోర్సెస్. సో అలాంటి విద్యార్థుల కోసం మేము ఒక 3 ఏళ్ల క్రితం ఎంఈసీ ప్రో, సిఈసీ ప్రో అనే కోర్స్ స్టార్ట్ చేసాం మేడం. ఇది ఒక సపరేట్ అకాడమిక్ ప్రోగ్రామ్, ఎంఈసీతో పాటు ఇది ఇంటిగ్రేటెడ్. ఎంఈసీ ప్రో, సిఈసీతో పాటు ఇంటిగ్రేటెడ్ సిఈసీ ప్రో. ఈ కోర్సు కంప్లీట్ చేసిన వాళ్ళు, అంటే ఎవరు తీసుకుంటాం అంటే టెన్త్ అయిపోయిన వాళ్ళు తీసుకుంటాం, ఈ కోర్సు కంప్లీట్ చేసిన వాళ్ళు ఇంటర్ తర్వాత లా కోర్సెస్ కానీ లేదా మేనేజ్మెంట్ కోర్సెస్ లైక్ బీబీఏ కోర్సెస్ కానీ వెళ్ళొచ్చు మేడం. ఓకే సార్, ఫైనల్గా సిఏలో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్లకు మీరు ఇచ్చే సలహా ఏంటి? సుమిత్ర గారు, ఎండింగ్ భలే మంచి క్వశ్చన్తో ఎండ్ చేస్తున్నారు, సూపర్ మేడం. ఓకే, ఎంఈసీ లేదా సిఈసీ లేదా సిఏ లేదా సిఎంఏ లాంటి కోర్సెస్ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు, టెన్త్ పాస్ అయిన విద్యార్థులు అసలు మీరు ఏ విషయాల్లో కేర్ తీసుకోవాలి? ఎక్స్క్లూజివ్ కామర్స్ కాలేజ్లోనే జాయిన్ అవ్వండి. అక్కడ ఎంపీసీ బైపీసీ ఉండకూడదు. ఎంపీసీ బైపీసీ ఉన్న కాలేజీల్లో ఎంఈసీ సిఈసీకి నయం జరగకపోవచ్చు. నెక్స్ట్ వన్, మా ర్యాంకులు చూసి మాస్టర్ మైన్స్లో జాయిన్ అవుతాం, మా డెడికేషన్, మా ఎక్స్పీరియన్స్ చూసి మాత్రమే మాస్టర్ మైన్స్లో జాయిన్ అవ్వండి. కనీసం 15-20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న సంస్థల్లోనే జాయిన్ అవ్వండి. అండ్ ఎంఈసీతో పాటు సిఏ ఫౌండేషన్ చెప్తామని చాలామంది చెప్తున్నారు, నమ్మద్దు. అక్కడ ఉన్న విద్యార్థులను ఎంక్వైరీ చేసుకుని నమ్మండి. మాస్టర్ మైన్స్కి అయితే కనుక మేము ఎంఈసీతో పాటు సిఏ ఫౌండేషన్ చెప్తామనంటే, సిఏ ఫౌండేషన్కి ప్రత్యేకంగా 800 నుంచి 1,000 అవర్స్ కోచింగ్ క్లాసెస్ నడుపుతాము, అదే మా ప్రత్యేకత. అండ్ నెక్స్ట్ వన్, మీరు సిఏ కానీ సిఎంఏ కానీ జాయిన్ అవ్వాలనుకుంటే ఫైనల్ కూడా కోచింగ్ ఇచ్చే సంస్థలు తీసుకోండి. ఫైనల్ కూడా కోచింగ్ ఇచ్చే సంస్థలు అయితే వాళ్ళ ప్రమాణాలు చాలా గొప్పగా ఉంటాయి. అండ్ టెన్త్ అయిపోగానే సిఏ చేయాలంటే సుమారుగా 5-6 ఏళ్ళు పడుతుంది, సిఎంఏ చేయాలన్నా కూడా సుమారుగా 5-6 ఏళ్ళు పడుతుంది. టెన్త్ అయిపోగానే మీరు ఒక 1 ఇయర్ బఫర్ పెట్టుకుని ఈ కోర్సుకి రండి. చివరిగా, మీకు స్క్రీన్ మీద లోగో కనిపిస్తుంది కదా, మాస్టర్ మైన్స్ అన్న ప్రతి చోట అది మాస్టర్ మైన్స్ కాలేజ్ కాదు, మా కాలేజ్ కాదు అది, కొన్ని చోట్ల మాస్టర్ మైన్స్ అనే పేరుతో నడుపుతున్నారు, దయచేసి గమనించండి. మాకున్న లోగో ఒకసారి చెక్ చేసుకోండి, మా బ్రాంచ్ అవునా కదా, మీకు ఆ లోగో చూస్తే తెలిసిపోయింది. అనుమానం వస్తే ఆ సెల్ నెంబర్స్ ఉన్నాయి, ఆ సెల్ నెంబర్స్కి ఫోన్ చేసి అడగండి. ప్రజెంట్లీ మాకు ఉన్న బ్రాంచెస్ అంటే వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, కర్నూలు, నెల్లూరు, తిరుపతి, గుంటూరు అండ్ హైదరాబాద్ అండి. హైదరాబాద్లో కూడా మాకు
అమీర్పేట, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, వనస్లపురం, నిజాంపేటలో మాత్రమే బ్రాంచెస్ ఉన్నాయండి. హైదరాబాద్లో మరెక్కడ కూడా మాకు బ్రాంచెస్ లేవు. తెలంగాణలో వరంగల్ లాంటి ప్లేస్లో కూడా మాకు బ్రాంచెస్ లేవండి. ఆంధ్రప్రదేశ్లో మదనపల్లి లాంటి ప్లేసెస్లో కూడా బ్రాంచెస్ లేవు. అక్కడెక్కడో మాస్టర్ మైన్స్ అనే పేరుతో కాలేజీలోనే, వాళ్ళకి మాకు సంబంధం లేదు. దయచేసి గమనించే అడ్మిషన్ తీసుకోండి. టిల్ టుడే సిఏ సిఎంఏ అంటే ఒక బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ చాలా మందికి. వాళ్ళందరికీ చక్కటి ఆన్సర్స్ దొరికాయని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుమిత్ర మేడం, అండ్ థ్యాంక్స్ టు 10 టీవీ. చూశారు కదండి, ఇది వాళ్ళ ఎడ్యుకేషన్ ప్లస్ ప్రోగ్రామ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ.